అస్మత్ గురుభ్య నమః. మాతృదేవో భవ అంటూ మన సనాతన ధర్మం అమ్మ స్థానానికి, అమ్మతనానికి పెద్దపీట వేసింది. మరి అటువంటి అమ్మస్థానమే కరువైపోతే ఏ దిశలో మనం ప్రయాణిస్తున్నాం? విషయంలోకి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మా అమ్మకు కొద్దిగా మతి భ్రమించినట్లుగా ఉంది. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మేము ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడుందో కనుక్కుని మరీ తీసుకురావాల్సి వస్తుంది. ఇంట్లో వేరే ఎవరూ లేరు. నేను ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి శ్రీమఠంలో ఉండడానికి వదిలిపెట్టనా అంటూ ఒక భక్తుడైనటువంటి గోపాలు పరమాచార్య స్వామివారిని అభ్యర్థిస్తున్నాడు. ఓ సంతోషం, కనీసం మీ తల్లిని ఇక్కడ నా సంరక్షణలో వదిలి వెళ్ళడానికి నన్ను అనుమతి అడుగుతున్నావు. ఆమెను ఏదైనా అడవికి తీసుకెళ్ళి అక్కడే వదిలి రాలేదు, చాలా సంతోషం. తల్లి దైవంతో సమానం. తల్లికి మించిన దైవం లేదని, ఏకాదశికి మించిన వ్రతం లేదని ఒక సామెత ఉంది తెలుసా? అటువంటి తల్లుల స్థితి ఇప్పుడు ఇలా ఉంది, అయ్యయ్యో అంటూ మహాస్వామివారు లేచి లోపలికి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత మరలా బయటికి వచ్చారు. ఇంతలో గోపాలన్ తీవ్రమైనటువంటి పశ్చాత్తాపానికి గురయ్యాడు. అంతేకాక పరమాచార్య స్వామివారి ముందు దోషి కావడం వల్ల పర్యవసానంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి అని భయపడ్డాడు కూడా. స్వామివారు బయటికి రాగానే దుఃఖిస్తూ పాదాలపై పడిపోయాడు. దయచేసి నన్ను క్షమించండి, స్వామివారితో నా తల్లి గురించి చాలా తప్పుగా మాట్లాడాను అని అర్థించాడు. స్వామివారు ఎంతో ప్రశాంతంగా, వయసు అయిపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత. ఎవరి తల్లైనా తండ్రైనా శపిస్తే మొత్తం కుటుంబం నాశనం అయిపోతుంది. నీవు ఒక్కడవే ఉండడం వల్ల నీ తల్లిని చూసుకోవడం కుదరకపోతే అందుకోసం నీకు సహాయం చేయడానికి ఎవరినైనా వెతుక్కో. అంతే తప్పితే తల్లిని ఎక్కడా వదిలేయొద్దు. మీ దగ్గరే తల్లిదండ్రులను అట్టే పెట్టుకోండి. వాళ్ళని చూడడం మన కర్తవ్యం, మన బాధ్యత. మనల్ని వాళ్ళు పెంచలేదా? అందుచేత వాళ్ళని మనం దగ్గరుండి చూసుకోవడం మన బాధ్యత. చూసుకోవడం కుదరకపోతే సహాయం చేయడానికి ఎవరినైనా వెతుక్కో అంటూ పరమాచార్య స్వామివారు చెప్పారు. స్వామివారి యొక్క ఆదేశాన్ని నేను నిరాకరించను, తప్పకుండా పాటిస్తాను అని చెప్పి వెళ్ళిపోయే ముందు ప్రసాదం తీసుకున్నాడు గోపాలన్. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనభవంతమారి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.